మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే తోపుదుడ్డి ప్రకాష్ రెడ్డితో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తమ సొంత నిధులతో పేద రైతులకి ఉచిత బోర్లు వేయిస్తున్నారు. రామగిరి మండలం కుంటిమద్ది పంచాయతీలో రైతులు మాట్లాడుతూ, గతంలో పంటలు సాగు చేయడానికి ఎన్నో బోర్లు వేయించుకున్నాం కానీ నీళ్లు రావడం లేదు, బోర్లు వేయలేని పరిస్థితిలో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి రైతులను గుర్తించి తమకు ఉచిత బోర్లు వేయించారు. వాటిలో పంటకు సరిపడే నీళ్లు వస్తున్నాయి, ఎంతో సంతోషంగా ఉంది. ప్రకాష్ రెడ్డికి ఎప్పటికీ ఆయన వెన్నంటే నడిచి తను ఎమ్మెల్యే అవడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. మండల కన్వీనర్ రమేష్ మండల నాయకులు ఆదిరెడ్డి మాట్లాడుతూ, రామగిరి మండలంలో పేద రైతులకి ఉచితంగా బోర్లు వేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో ఎక్కడా లేని ఏ ఎమ్మెల్యే చేయని విధంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని రాప్తాడు నియోజకవర్గంలో చేస్తున్నారు. ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వర్షాలు రాక రైతులు ఇబ్బంది పడుతున్న సమయంలో పేరూరు డ్యాంకి నీళ్లు తీసుకొచ్చారు. పేద ప్రజలకు అండగా ఉండాలని ఉచిత బోర్లు వేస్తున్నారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో రైతులు కానీ పేద ప్రజలు కానీ ఎవరిని పట్టించుకున్న పరిస్థితి లేదు. ఏ ఒక్కరోజైనా పేద ప్రజలకి ఇలా ఉచిత బోర్లు వేయడం, ఇలాంటి అభివృద్ధి పనులు చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కుంటిమెద్ది గ్రామము. మేము గత 15 సంవత్సరాల నుంచి బోర్లు వేసి చాలా నష్టపోయినాము. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత వర్షాలు బాగా వచ్చినాయి. రైతు బాధలను గుర్తించి మా పొలంలోకి వచ్చి చూసి మా బాధలను గుర్తించి ఉచిత బోర్లు వేసినాడు. ఆ బోర్లో మాకు ఒక నీళ్లు పడినాయి. ఇప్పుడు సమృద్ధిగా మేము పంట పెట్టుకొని హాయిగా ఉంటున్నాము. మేము ఉన్నాళ్ళు కూడా అతనికి రుణపడి అతని వెంటే నడుస్తాం. రామగిరి మండలము. నా పేరు శ్రీనివాసులు. ప్రకాష్ రెడ్డి అన్నయ్య వచ్చి బోరు వేయించినాడు, నీళ్లు దండిగా పడినాయి. అన్నయ్యకి మేము ఎల్లవేళలా మా కుటుంబము పిల్లలు తల్లలు అంతా రుణపడి ఉంటాము. అన్నయ్యకి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. పేరు శ్రీరాములు. నా రామగిరి మండలము, శ్రీహరిపురం కాలనీ. గత 15 నుంచి చాలా ఇబ్బంది పడినాము. 10 బోర్లు వేసినా ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఏదో ప్రకాష్ రెడ్డి అన్న వచ్చి బోర్ వేయించినాడు, నీళ్లు కూడా బాగా సమృద్ధిగా పడినాయి. మేమంతా బాగా సుఖ సంతోషాలుగా ఉన్నాం. ఉచిత బోర్లు దాని నుంచి మేము చాలా ఆనందంగా ఉన్నాము. ప్రకాష్ రెడ్డి అన్న వచ్చి బోర్ వేయించినాడు, నీళ్లు దండిగా పడినాయి. జీవితాంతము అతనికి 1 రూపాయలు ఉంటాం. గత 25 సంవత్సరాల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం అధికారంలో ఉండి పేద రైతుల గురించి కానీ బడుగు బలహీన వర్గాల గురించి కానీ ఒక కార్యకర్తలు కానీ ఏమి న్యాయం చేసినది శూన్యం. తెలుగుదేశం ప్రభుత్వం వారు ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత పేరు డ్యామ్ నీళ్ళు తెప్పించాడు. సొంత నిధులతో దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎండాకాలంలో ఆ 8 నీళ్ళు తెప్పించారంటే గ్రేట్. వన్ ఆఫ్ ది మెంబర్ ప్రకాష్ రెడ్డి పులి బిడ్డ. ఇంకా ఎండాకాలంలో నీళ్ళు తెప్పించారంటే, 8లో ఎండాకాలంలో నీళ్ళు తెప్పించారంటే ఆయనకి ఇంకా తిరుగులేదు. ఇంకా ఆయన వంచే వాళ్ళు కూడా ఎవరు లేరు కూడా. ఇంకా పేరు డ్యాంకు నీళ్ళు తెచ్చాడు, డ్యాములు నిర్మించడానికి ప్రయత్నం చేశాడు. ఆ డ్యామ్ కూడా త్వరలోనే చేస్తారు. త్వరలో మళ్ళా మా మండలంలోనే బీజీఎంఎల్ బంగారు గనిని ఓపెనింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అది కూడా దగ్గరలోనే అయిపోతుంది. ఈ రైతులకి జలకల ఆయన సొంత నిధులతో 1 కోటి ఖర్చు పెట్టుకొని పేద రైతులకి 200 అడుగులు ఫ్రీగా బోర్లు లభిస్తున్నాడు. 200 అడుగుల్లోనే పుష్కలంగా నీళ్లు పడుతున్నాయి. ఆ పేరు డ్యాంకి నీళ్ళు రావడము, HLC అందరినీ వంటి నీళ్లు పోవడము బాగా సమృద్ధిగా నీళ్ళు ఇదింది. 200 అడుగుల్లోనే నీళ్లు పసుకలంగా పడుతుంటాయి. ఏ రైతులు ఎవరో ఏ కొద్ది గొప్ప ఓ 10-20 మందికి ఏమైనా మిస్ కావచ్చు, అందరికీ బాగా వస్తున్నాయి నీళ్లు. ప్రకాష్ రెడ్డి గారు జీవితంలో మర్చిపోరు ఈ రైతులు. ఈ శేషంపల్లి గ్రామంలో అనామకుడు ఆయన.
ఆయన మాట్లాడుతుంటే నాకే చాలా ఇదైతుంది. ఏమీ తెలియదు గొర్రెలు లేకపోయే మనిషి ఆ మనిషి. ఆయన నీళ్ళు పెడతాకి ఎంత సంతోషపడినాడో మనిషి. దాని నుంచి ప్రకాష్ రెడ్డి గారికి మా మండల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాను. మన రామగిరి మండలం శేషంబల గ్రామంలో తూబిడ్డి ప్రకాష్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు తూబిడ్డి ట్రస్ట్ ద్వారా బోర్డు వేయడం జరుగుతుంది. మనం పొద్దున్నుంచి రైతులతో మాట్లాడడం జరిగింది. దాదాపుగా 10-20 రోజుల నుంచి కూడా మా పంచాయతీలో కుటుంబది పంచాయతీలో ఓడి వేయడం జరుగుతుంది. ఇందు గతంలో కూడా కోలిపల్లి గిందిమర గ్రామాల్లో కూడా వేయడం జరిగింది. దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా చేపట్టారు మా ఎమ్మెల్యే గారు. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే గారు కూడా చేయనటువంటి పథకాన్ని మన ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి సన్న చిన్న రైతులకు అంటే పేద రైతులు బోర్లు లేనించుకుని దీనస్థితిలో ఉన్నటువంటి రైతులను గుర్తించి ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు ఆ అధికారాన్ని ఇచ్చి వాళ్ళు లిస్టౌట్ చేసి ఎవరైతే నిజంగా నీడుండి బోర్లు లేకుండా ఉండో వాళ్ళకి అతీతంగా అంటే పార్టీలకు కానీ కులాలకు కానీ అతీతంగా ప్రతి ఒక్క పేద రైతు కూడా ఈ పథకాన్ని అందించాలని సదుద్దేశంతోనే ఎమ్మెల్యే గారు నిష్పక్షపాతంగా ప్రతి రైతుకి చెందాలనే ఉద్దేశంతో మండల కన్వీనర్కి ఇన్ఛార్జ్గా ఇచ్చి మన రాప్తాడు నియోజకవర్గంలో దాదాపుగా 4 మండలాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతిరోజు 400 రూపాయలు అంటే ఒక వీక్ వచ్చేసి 5 బోర్లు వేయడం జరుగుతుంది రోజుకి. అట్లా 4 మండలాల్లో కూడా దాదాపు 20 బోర్లు వేయడం జరుగుతుంది. దానికి 200 అడుగుల వరకు ఎమ్మెల్యే గారే సొంతాన సొంత ఖర్చులతో వేయించడం జరుగుతుంది. ఆ పైన 1-2 ఏమన్నా పడకుంటే వాళ్ళు రైతులే ఇచ్చే విధంగా మాట్లాడడం జరిగింది. దాంతోపాటుగా మనం అబ్జర్వ్ చేశాము మన ఎమ్మెల్యే గారు ఒక హౌసింగ్ విషయంలో అయితేనేమి బోర్లు విషయంలో అయితేనేమి ప్రత్యేక దృష్టి పెట్టి కనగానపల్లి సీకేపల్లి గ్రామీణ మండలాల్లో హౌసింగ్ కూడా ఆయన సొంత డబ్బులతో అవి అగ్రిగేట్ కానీ ఇలాంటివి సమకూర్చి ప్రతి గ్రామంలోనూ జగనన్న కాలనీల్లో బాధ్యత తీసుకొని నిర్మించడం జరుగుతుంది. ఇప్పుడు రైతు కళ్ళలో ఆనందం చూడగలుగుతున్నాము. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ కళలో కూడా కానీ ఇలా చాలామంది రైతులు మా పొలంలో బోర్ ఇప్పించుకుంటాము నీళ్ళు పడతాయి అనే ఆలోచన లేదు. అలాంటి రైతులు ఎంతోమంది చూస్తున్నాం పొద్దు నుంచి కూడా. ఇది ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి మన రామగిరి మండల ప్రజల తరపు నుంచి. ఎందుకంటే ఇది చాలా సహకారము. ఇంతకుముందు మన రామగిరి మండలం ఒక ఫ్యాక్షన్ వైపు ఉండేది, ఫ్యాక్షన్ మండలంగా ముద్ర ఉండేది. మన స్టేట్లోనే వన్ ఆఫ్ ది ఫ్యాక్షన్ మండలం అంటే రామగిరి మండలం, కనగడ మండలం ఉండేవి. అలాంటి ఫ్యాక్షన్ కక్షలు కరపణ ఉన్న మండలాల్లో రైతు ఈరోజు ఎటువైపు పోకుండా వాళ్ళ పనులు చేసుకొని సుతంత్రంగా బతుకోవడానికి ఇది మంచి మార్గమని ఆయన ఉద్దేశించి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దీనికి కూడా రైతులు మా నాయకులు కార్యకర్తలు కూడా బాగా సహకరిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా నిష్పక్షపాతంగా అందరికీ పార్టీలకు అతీతంగా కుండిపద గ్రామంలో చూసినాము. అందరికీ నిరుపేద ప్రజలందరికీ టీడీపీలో ఉన్న పనిచేసిన వాళ్ళకు కూడా బోర్లు వేయించడం జరిగింది. ఇలానే ముందు సాగుతుందని చెప్పి ఆశిస్తున్నాము. ఎమ్మెల్యే గారికి ప్రతి రైతు కూడా ఎవరికైతే నీళ్లు పడినా రైతులంతా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. వాళ్ళ కళలో ఆనందం చూడగలుగుతున్నాం ఈరోజు. దానికి ముమ్మాటికి వారు కానీ వాళ్ళ కుటుంబం